श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री साई चरित मानस कार्यक्रमानिकी स्वागत। मनं 11వ అధ్యాయంలో ఉన్నాం। ఇది రుద్రాధ్యాయంగా చెప్పుకుంటున్నాం। ప్రతిదీ కూడా దీంట్లో విశేషమే। ఆ ఈశ్వరుడికి చందనం ఇష్టం। ఈశ్వరుడు భక్త సులభుడు అంటారు। అలాగే బాబావారు కూడా భక్త సులభుడు। అందుకనే డాక్టర్ పండితుని ఆ విధంగా అనుగ్రహించాడు। ఆయన అంటాడు, నేను మీ మీద ఎందుకు కోపడతాను, నేను కోరుకునేది మీ భక్తిని। తల్లి బిడ్డలను కోపడుతుందా, నేను ఎప్పుడు కోరుకునేది మీ నుంచి ప్రేమనే అంటాడు బాబా। అంటే ఎవరైతే బాబాని ప్రేమిస్తున్నారో వాళ్ళంతా కూడా బాబాకి దగ్గర అవుతారు। మనం బాబా మీద ప్రేమ పెంచుకొని బాబాతో పాటు కలిసి ప్రయాణం చేద్దాం। ఇవాళ మనం ఈ 11వ అధ్యాయంలో ముఖ్యమైనటువంటి ఘట్టమైనటువంటి ఆజీ పాల్క్ సిద్ధే, ఆజీ సిద్ధే పాల్క్ అనేటువంటి అతని పేరు సిద్ధే పాల్కే। అయితే మక్కా మదీనా యాత్రలు చేశాడు కాబట్టి హాజ్ అన్నారు, హాజీ సిద్ధే పాల్కే అంట। ఇతను బాబా గురించి వింటాడు, విని బాబా యొక్క అనుగ్రహాన్ని పొందాలని షిరిడి వచ్చి ఆ చావడికి దగ్గరలో ఉంటాడు। బాబాను కలుసుకుందామని, బాబా యొక్క అనుగ్రహాన్ని పొందాలని అనుకుంటాడు। 9 నెలల పాటు విచారిస్తాడు। ఆ ఎదురుగా బాబా ఎదురుగానే కదా చావడి అంటే, ఆ చావడ ఎదురుగా ఉండటం వల్ల బాబాను చూస్తూ ఉంటాడు రోజు। ఆ మసీదు ముందు ఉండేటువంటి ఖాళీ స్థలంలో వెళ్ళి కూర్చుంటాడు, కానీ బాబా అనుమతి లేకుండా మసీదులోకి వెళ్ళకూడదుగా, రూలు ద్వారకామాయిలోకి వెళ్ళాలంటే బాబా ఉన్నటువంటి రోజుల్లో ఆయన అనుమతి ఉన్నటువంటి వాళ్ళకే లోపలికి వెళ్ళటమే తప్ప ఆయన అనుమతి లేకుండా లోపలికి వెళ్ళే అవకాశం లేదు। ఈ లీల స్పష్టంగా తెలుస్తుంది మనకి, ఇది చాలా ముఖ్యమైనటువంటి లీల। జాగ్రత్తగా ఈ లీలలో ఉన్నటువంటి అంతరార్థాన్ని ప్రతి సాయి భక్తుడు క్షుణ్ణంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం అంతేనా। ఇతను హాజ్ యాత్ర చేసి వచ్చాడు, పైగా ఇతను చాలా వెల్ ఆఫ్ అంటే మంచి ఉన్నతమైనటువంటి కుటుంబం, ధనవంతుల కుటుంబానికి చెందినటువంటి వాడు। ఎందుకంటే ఆ రోజుల్లో హాజ్ యాత్ర చేయటువంటి అంత చిన్న విషయం కాదు, బాగా డబ్బులు ఉన్న వాళ్ళకే సాధ్యమవుతుంది, కానీ ఎవరు పడితే వాళ్ళకి సాధ్యమయ్యేటువంటి విషయం కాదు। ఇలా ఉన్నటువంటి ఇతను అంత డబ్బులు ఉన్నటువంటి వాడు వచ్చి 9 నెలలు నిరీక్షించాడంటే బాబా అనుమతి కోసం బయట మసీదు బయట కూర్చొని బాబా ఎప్పుడు పిలుస్తాడా ఎప్పుడు మాట్లాడదా, బాబా భిక్షకు వెళ్ళొస్తూ ఇతను బయట నిలబడితే ఏ లోపల బయటికి వెళ్ళి నరిసేవాడు అయినా బాధపడ్డాడు తప్ప వెళ్ళలేదు అతను। ఏమైనా సరే నేను ఖచ్చితంగా బాబా అనుగ్రహాన్ని పొంది బాబాతో మాట్లాడి ఆ మసీదులోకి వెళ్లాల్సిందే, బాబా యొక్క ఆశీర్వాదం పొందాల్సిందే అనుకున్నాడు। అంటే ఈ పాల్కే మనకి ఏం బోధిస్తున్నాడు, పట్టు పట్టకూడదు, పట్టిన పట్టు విడవకూడదు, గురువు యొక్క అనుగ్రహాన్ని సాధించి తీరాల్సిందే అనుకున్నాడు। ఇక వాడిని వెళ్ళి అడిగాడు, ఎట్లాగే ఆ బాబాను ఒప్పించేది, అందరూ ఎంతోమంది వచ్చి వెళ్తున్నారు కదా, నన్ను రావడానికి కారణం ఏంటి, అసలు నేను ఏం పాపం చేశాను, ఆయన అంటే భక్తి, ఆయన అంటే పిచ్చాయా నాకు, అందుకే ఎక్కడో నేను బొంబాయిలో ఉండేవాడిని అన్నీ వదిలిపెట్టుకుని వచ్చి ఇక్కడికి వచ్చి 9 నెలలైందని చెప్పేసి వాళ్ళతో ఇక్కడితో మాట్లాడితే, బాయ్ నీకు వీళ్ళు ఎవరితో పని లేదయ్యా, శ్యామ అని ఉన్నాడు కదా ఆ శ్యామను పట్టుకో నీ పని అయిపోతుంది అన్నాడు। మనకు తెలుసు కదా శ్యామ సంగతి, శ్యామ అంటే బాబాకి బాగా క్లోజు, వాళ్ళిద్దరూ మంచి సన్నిహితులు, 72 జన్మల బంధం అంటాడు కదా బాబా, అటువంటి శ్యామను పట్టుకున్నాడు పాల్కి పట్టుకొని, బాబు నాకు ఎలాగైనా సరే బాస్ అనుగ్రహం ఇప్పించు, బాస్ ఆశీర్వాదం ఇప్పించాయా అంట, సరే ఎవరైనా పాపం 9 నెలలు అయింది వచ్చి ముసలాడు పెద్ద వయసువాడు పైగా ధనవంతుడు అంత అటువంటి వాడు వచ్చి 9 నెలల నుంచి నిరీక్షిస్తూ ఉంటే ఎవరికైనా జాలేస్తుంది కదా, అందులో మనోడికి ఇంకా శ్యామకి అడిగితే చాలు ఇంకైనా ఉబ్బుగానే వేసుకుంటాడు ఆంజనేయ స్వామి టైప్కి, వెళ్ళిపోయి ఏమయ్యా బాబా నువ్వు ఎంతోమంది ఇక్కడికి వచ్చి వెళ్తున్నారు, 200,000 మంది వస్తున్నారు నీకోసం, ఆయన రాణిస్తే ఏమైంది నీకు అంటాడు। ఇప్పుడు బాబా ఇక్కడ ఈ సందర్భంలో 2 మాటలు చెప్తాడండి, ఎంత విలువైన మాటలు చెప్తాడంటే, శ్యామ నువ్వు ఇలాంటి విషయాల్లో పసివాడివి, అల్లామియా ఒప్పుకోకపోతే నేనేం చేయను అంటాడు,
చాలా జాగ్రత్తగా మనం మాట్లాడుకుంటే ఈ ఒక్క మాటలో ఎంత గొప్ప అర్థం ఉందో చూడండి. నువ్వు ఇంకా పసివాడివి అని శ్యామన్ అన్నాడండి బాబా. బాబాకి దగ్గరగా ఉండేవాడు, 72 జన్మల నుంచి సహచర్యం చేసేటువంటి వాడు, బాబాకి అత్యంత ఆప్తుడైనటువంటి వాడే రికమెండ్ చేస్తే ఏమన్నాడు బాబా, నువ్వు ఇంకా ఈ విషయంలో పసివాడు అన్నాడు. మనకేదన్నా కొంచెం తెలుసు అనుకోండి మనం ఎంతమందికి సలహాలు ఇస్తామో. గురుగారు పీఠాధిపతి వచ్చినా సరే మనం అక్కడ కూర్చుంటే అలా కాదు గురుగారు ఇలా చేస్తే బాగుంటుందేమో. ఒకవేళ ఆయన అడిగాడు అనుకోండి మనల్ని, నేను ఈ డ్రెస్లో బాగున్నాను అని అడిగాడు అనుకోండి, అట్లా కాదు నెట్ల వేసుకోండి అని కూడా చెప్తాం మనం. అట్లా మనం ఏం చేస్తామంటే ఎవరికైనా సలహాలు ఇచ్చేటువంటి వీధికి వెళ్తాం మనం. కానీ శ్యామ సైలెంట్గా ఉన్నాడు. నీకేం తెలియదురా అన్నాడు. ఒకటే మాట, ఒక మాటతో కొట్టేశాడు అసలు శ్యామని, నువ్వు ఇట్లాంటి విషయాల్లో చాలా పసివాడు అన్నాడు. తర్వాత ఇంకొక మాట ఏమంటాడు, అల్లా మియా ఒప్పుకోకపోతే నేనేం చేయను అంటాడు. ఇప్పుడు అర్థం చేసుకోండి, బాబా సన్నిధి లభించాలి అంటే మనకి భగవంతుని యొక్క కృప ఉంటేనే బాబా సన్నిధి లభిస్తుంది, బాబా దర్శనం లభిస్తుంది, బాబా అనుగ్రహం లభిస్తుంది, బాబా ఆశీర్వాదం లభిస్తుంది. మనమంతా ఎంత అదృష్టవంతులం అండి, అవునా కాదా? అంటే గురువు సామాన్యంగా లభించడండి, గురువు యొక్క ఆశీర్వాదం లభించాలి అంటే మన కర్మ తీలారి, భగవంతుని యొక్క ఆశీర్వాదం ఉండాలి, ఉంటేనే లభిస్తుంది. అందుకనే బాబా అన్నాడు, నేను భగవంతుడు సేవకున్నాయా, ఆయన చెప్పినట్టు వినేవాడిని, నువ్వు చెప్పినట్టు వినేవాడిని కాదు నేను, నాకు ఆయన ఆర్డర్ రాలేదు ఇంకా, ఆయన అనుమతి లేదు, ఆయన అనుమతి ఉన్నోడితోనే నేను మాట్లాడతాను, ఆయన అనుమతి ఉన్నోడే లోపలికి వస్తాడు. అంటే ఇప్పుడు మనం షిరిడి వెళుతున్నామంటే మనం ఎంత అదృష్టవంతులం అనుకోవాలి కదా. అంటే ఒక గురువు దగ్గరికి వెళ్ళాలంటే సామాన్యమైన విషయం అండి. అతను హాజీ యాత్ర చేసి వచ్చాడు, ఖురాన్ బ్రహ్మాండంగా చదువుకున్నాడు, డబ్బులున్నటువంటి వాడు, అటువంటి వ్యక్తి అంత అనుభవం ఉన్నటువంటి వాడు బాబా దగ్గరికి రావాలి అంటే బాబా ఆపేశాడు అతనికి, అతనికి యోగం లేదు. అంటే గురువు దగ్గరికి వెళ్ళాలి అంటే అర్హత ఉన్నవాడు మాత్రమే గురువు దగ్గరికి వెళ్ళగలడు అని ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. సరే ఇప్పుడు శ్యామకి విలువ ఇవ్వాలిగా, వాళ్ళిద్దరూ ఏరాయరా ఫ్రెండ్స్ కదా, ఎంతో సన్నిహిత సంబంధం ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి శ్యామ అడిగాడు కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, భగవంతుడు భక్త సులభుడు. మనం బాబావారిని అవతార పురుషుడిగా భావిస్తున్నాము, భక్త సులభుడుగా భావిస్తున్నాము, సాక్షాత్తు ఈశ్వర స్వరూపంగా భావిస్తే మరి ఇతను భజన ఆడాడుగా, అయ్యా మరి అంతమంది వస్తున్నారు ఆ ముసలాడిని ఎందుకయ్యా ఏడిపిస్తావు, ఆ ముసలాడు కూడా అనుగ్రహించన్నాడుగా. అందుకని ఇప్పుడు శ్యామ ద్వారానే పరీక్ష పెట్టాడు. సరే నువ్వు అడుగుతున్నావు కదా ఓ పంచి, అతని దగ్గరికి వెళ్ళి భారవి భావి దగ్గరికి ఇరుకు బాటలోకి రాగలడేమో అడుగు అని బాబాడు. అసలు షిరిడీలో భారవి భావి అనేది లేదు, ఇరుకు బాట అనేది ఇంకా బావి లేనప్పుడు ఇంకా ఆ పేరుతో బావి లేదు, అట్లాంటప్పుడు ఇరుకుబాట అంటే అంటే ఏదో అక్కడ అర్థం ఉందిగా. ఆ ముసలోడికి బాబాకి తప్ప ఇంకెవరో తెలియదు, ఆ పాల్కేకి బాబాకి తప్ప తెలియదు, ఇతను కూడా తెలియదు. మరి అక్కడ అడగాలగా శ్యామ, అసలు భారవి బావి ఎక్కడ ఉందయ్యా మన షిరిడీలో, అక్కడ రమ్మంటాం ఏంటి ఏందని అడగలా. ఇక్కడేమి శ్యామ ఎదురు ప్రశ్న ఇలా అంటే గురువు దగ్గర ఎలా ఉండాలో ఇక్కడ ఈ అధ్యాయం చెప్తుందండి మనం. అందుకని ముఖ్యంగా ఈ రుద్రాధ్యాయం అంటానికి కారణం అదే, రుద్రాధ్యాయం అంటానికి కారణం అదే. రుద్రంలో మనం నమ్మకం చెమకం చెప్పుకుంటాం అంటే అక్కడ మహాదేవుడి యొక్క స్థితిని మనం చెప్పుకుంటూ స్తోత్రం చేస్తాం, అక్కడ స్తుతిస్తాం వేదంలో. అది కనుక ఎవరైతే రుద్రాధ్యాయాన్ని వింటారో వింటే ఆ రుద్రుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అట్లాగే ఇక్కడ ఈ అధ్యాయంలో ఈ పాల్కేకి బాబాకి మధ్యన జరిగినటువంటి సంవాదం చూడండి ఎంత గొప్పదో. ఈ శ్యామ ఏంటి అని ఎదురు ప్రశ్న వేయడు ముందు, ఇతను చాలా తెలియగలడు కదా, శ్యామ తిక్కలోడు కాదు, శ్యామ కూడా బాగా తెలియగలడు, అతను కూడా టీచరు ఉద్యోగం చేసినటువంటి వాడు. మరి భారవి బావి అనేది లేదు, అక్కడ రమ్మంటామేంటి ముసలు నన్ను అడగాలిగా, ఏం అడగలేదండి. బాబా ఏం చెప్పాడో అదే విధంగా అమలు చేశాడు. ఏం చేశాడు, శ్యామ వెళ్ళి పాల్కి దగ్గరికి వెళ్ళి, ఏమయ్య ముసలాయన భారవి బావి దగ్గరికి వస్తావా, అది ఒక ఇరుకు బాట అంట, వస్తావా అని అడిగాడు. రైట్, నేను సిద్ధంగా ఉన్నానంట. ఇక్కడ బాబాగారి యొక్క అనుగ్రహంతో విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది యోగానికి సంబంధించినటువంటి మాట అనుకుంటే, మూలాధారం నుండి సహస్రారానికి ప్రయాణం చేసేది ఈడ పింగళ మధ్యలో ఉండేటువంటి సుషుమ్న నాడి అంటారు దాన్ని. చాలా కష్టం అంటే మనం కుండలిని శక్తి జాగృతమై కుండలిని శక్తి మేల్కొని సహస్రారం వైపు ప్రయాణం చేయాలంటే సాధనలో యోగ సాధనలో ఉన్నటువంటి వాళ్ళకి, యోగ సాధనలో ఉండేటువంటి వాడు ఆ కుండలిని మేల్కొన్నప్పుడు, ఈ కుండల్ని ఎప్పుడైతే మేల్కొంటుందో మేల్కొన్న తర్వాత చాలా పరీక్షలు వస్తాయి.
అది చాలా కష్టమైనటువంటి సాధన. అటువంటి సాధన చేయగలడా లేదా కనుక్కో అని అడగొచ్చు. అదొక అర్థంగా చెప్పుకోవచ్చు. ఇంకొక అర్థంగా చెప్పుకోవటం ఏంటంటే, అసలు గురువు యొక్క అనుగ్రహం కావాలి అంటే, గురువు నిన్ను శిష్యుడిగా తీసుకోవాలి అంటే, గురువుని ఆశ్రయించాలంటే చాలా కష్టాలు ఉంటాయయ్యా. అది నువ్వు అనుకున్నటువంటి అంత తేలిక మార్గం కాదు. నీ వయసు చూస్తేనే నువ్వు ముసలుడివి. నువ్వు గురువు దగ్గరికి రావాలనుకుంటున్నావు, చాలా కష్టం. ఎందుకంటే ఆ సాధన చేయాలి, గురువు పెట్టేటువంటి పరీక్షలు నువ్వు పాస్ అవ్వాలి. అటువంటి కష్టమైనటువంటి మార్గంలో నీవు రాగలవా? నువ్వు ప్రయాణించడానికి సిద్ధమేనా? గురువు నిన్ను తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే ముందు నువ్వు సిద్ధంగా ఉండాలి. ఏమిటి, శారీరక భ్రాంతి అనేటువంటి దాన్ని వదిలిపెట్టి ఎంత కష్టమైనా నువ్వు భరించగలగాలి. అప్పుడు మాత్రమే గురువు దగ్గరికి నువ్వు చేరుకోగలుగుతావయ్యా. నువ్వు సిద్ధంగా ఉన్నావా అని దాని అర్థం. చూసారా, శ్యామ ద్వారా ఎంత గొప్ప కష్టమైనటువంటి పని పెట్టాడు అక్కడ. నువ్వు అన్ని చోట్లకి వెళ్ళినట్లు గురువు దగ్గరికి వెళ్ళొచ్చావు, బస్సు ఎక్కి రైలు వచ్చావు అనుకుంటున్నావు. గురువు దగ్గరికి రావాలంటే చాలా కష్టం. ఆ దారి చాలా ఇరుగుదారి, అది చాలా కష్టమైనటువంటి దారి. ఈ నా శరీరం అనుకుంటే నువ్వు నీ శరీరాన్ని కష్టపెడుతుంది, నువ్వు గురువు దగ్గరికి చేరుకోలేవు. గురువు అనేక రకమైనటువంటి పరీక్షలు పెడతాడు, ఆ పరీక్షలన్నిటికీ నువ్వు సిద్ధంగా ఉన్నావా? అంటే నీకు శరీరమైన మీద ఎంత వ్యామోహం ఉందో చెక్ చేయడానికి ముందు మొదటి పరీక్ష పెట్టాడు. అతను ఎస్, నేను ఎటువంటి పరీక్షకైనా సిద్ధమే, నేను ఎంత కష్టమైనటువంటి అనుభవిస్తాను అని అతను ఓకే చెప్పాడు. డన్. నెక్స్ట్ మళ్ళీ వచ్చాడు. అతను ఓకే చెప్పాడని చెప్పాడు శ్యామ. సరే అంటనే రెండో ప్రశ్న, సరేనయ్యా బాగుంది, నాకు 40,000 రూపాయలు కావాలి డబ్బులు. 4 వాయిదాలు ఇస్తాను, 4 వాయిదాల్లో చెల్లించగలడేమాడు. ఆ రోజుల్లో మనం చెప్పుకుంటే చాలా, 40,000 అంటే చాలా ఎక్కువ డబ్బులు. మరి అతను హజ్ యాత్ర చేసి వచ్చాడు కాబట్టి డబ్బులు ఉన్నాడు. ఇప్పుడు అతనికి డబ్బు మీద వ్యామోహం ఉందా? ఇంకా లోభి పరమార్థానికి పనికిరాడని చెప్తుంది శాస్త్రం. లోభి అయినటువంటి వాడు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నత స్థితికి వెళ్ళలేడు. వీడికి డబ్బుల మీద వ్యామోహం ఉందో లేదో చెక్ చేయాలి. ఇప్పుడు ఆ డబ్బుల మీద వ్యామోహం ఉంటే అమ్మో ఆయన దర్శనం చేసుకోవడానికి లోపలికి వచ్చి ఆయన అల్లా ఆచార్య గారిని దీవించడం 40,000 ఇవ్వాలా, అందులో 4 వాయిదాల అంటే ఏంటి? ఇక్కడ ఇది కూడా పరీక్షే. 1 వాయిదా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 10,000 ఇద్దాం, తర్వాత ఆయన బాగా మాట్లాడితే ఇంకో 10,000 ఇద్దాం అనుకుంటాం మనం. అంతే అనుకునేది చూద్దాం. బాగా చేశాడనుకోండి, ఉత్సవాలు బాగా చేశాడనుకోండి, ఈ సంవత్సరం చేశాడనుకోండి, ఈ సంవత్సరం 100 రూపాయలు ఇద్దాం, వచ్చే సంవత్సరం చూద్దాం బాగా చేస్తే ఇంకో 100 ఇద్దాంలే, ఇట్లా అనుకుంటాం కదా. అంటే మన యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉంటాయో, మన ఆలోచనలు ఎలా ఏ విధంగా ఉంటాయో బాబా ఈ సన్నివేశాన్ని చిత్రీకరించి ఈ సన్నివేశం ద్వారా మనకు బోధ చేస్తున్నాడు. వాడికి కాదు, ఇప్పుడు ఆ డబ్బు మీద ఎంత వ్యామోహం ఉందో తెలుసుకోవడానికి 4 వాయిదాలు ఇచ్చాడు, 40,000. వెంటనే మనోడు అన్నాడు పాల్కే, 40,000 అంటాయా బాబు, ఆయన అడిగితే 4 లక్షలైనా ఇస్తాను. 40 లక్షలైనా ఇవ్వటాను రెడీ, నాకు డబ్బు గురించి అసలు ఆలోచన లేదు బాబా, ఏం అడిగితే అది ఇవ్వటాను నేను రెడీగా ఉన్నాను. అంటే గురువు ఏదైనా ఆ విధంగా మనల్ని అడిగినట్లయితే గురువు కోసం ఏమైనా సమర్పించడానికి మనం సిద్ధంగా ఉండాలి. 4 అనేటువంటి వాయిదాలు ఏమిటంటే, నువ్వు ఒకేసారి నీకు అనుగ్రహం లభించదు, వాయిదాల పద్ధతిలోనే నా దగ్గర అనుగ్రహం లభిస్తుంది. నువ్వు డబ్బు కాదు ఆయన అడిగింది, నువ్వు సమర్పించేటువంటి సమర్పణ భావం, నువ్వు అంకిత భావంతో నన్నుకు దగ్గరైనట్లయితే, అంకిత భావం కూడా నీకు ఒకేసారి రాకపోయినా పర్వాలేదు, వాయిదాల పద్ధతిలో వచ్చినా పర్వాలేదు, నిన్ను నువ్వు నాకు సమర్పించుకోగలిగితే అప్పుడు ధర్మ